సాధించడం అక్కడ చేసిన ప్రజలతో సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్ ఉన్నారు. నేను ఒక పిలుపు, ఒక పిలుపుతో ఇంతమంది వచ్చి ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది ధర కట్మీద ఉండి రాలే, లేకపోతే ఇఆర్ కాదు ఇంత పెట్టాలంటే సరిపోను. కానీ ఎవరు వచ్చినా రాకున్నా భయపడేది లేదు టీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా ఎందుకంటే బంగారం కంటే మంచి వాడు, నా కంటే కూడా ఎక్కువ సేవ చేసింది. ఎంతో మంది పేదలకు ఆపరేషన్ చేయించి సమగ్రమైన సేవ చేస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు. సేవ అటువంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అక్కడ మనకు దొరకడం మన అందరి అదృష్టం. మల్కాజ్గిరి ఎంపీల ఏడు నియోజకవర్గం ఏడుగురు ఎమ్మెల్యేలు మన తండ్రి ఉన్నారు. కార్పొరేటర్లు అంతా ఏడు నియోజకవర్గంలో కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్. 200 మంది చిల్లరు, వాళ్ళకి ఎవరికి కూడా క్యాడర్లు లేరు, నాయకులు లేరు, మనుషులు లేరు, బూతులలో కూర్చుంటే కూడా లేరు. కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకోవచ్చు ఇష్టపోయారు, కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కనిపించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నట్టుకుంటున్నాం. వాళ్ళు నాతో ఓడిపోయింది, ఓడిపోయిన వాళ్ళు పోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తున్నారు. వాళ్ళ 3 నెలలు